సామాజిక న్యాయం చేయాలనుకున్నాం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పైకి తీసారో వాళ్ళని ఉద్దేశంతో బీసీస్కి అగ్రస్థానం ఇచ్చాం ప్రాధాన్యత ఇచ్చాం ఏ కమ్యూనిటీస్ అయితే ఇంతవరకు రిప్రజెంట్ చేయలేదో అలాంటి కమ్యూనిటీస్ అన్నిటికి ఇచ్చాం ఇవన్నీ చేస్తే చాలదు గెలుపే ద్వేయంగా పనిచేయాలని చెప్పి ఆలోచించాం అందుకే మీరు ఒకసారి చూస్తే ఈసారి ఎలక్షన్లో ఎక్కడైతే మళ్ళీ ఏ మాత్రం కూడా ఒకే స్లోగన్ ఇచ్చాం ఆ స్లోగన్ ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి కడవన్నీ సెకండరీగా పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఎందుకు రిమైండ్ చేస్తున్నానంటే గెలిసాం కాబట్టి మన పని అయిపోయింది అనుకుంటే చాలా సమస్యలు ఉంటాయి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ ఒకసారి మీ మైండ్లో కూడా ఇవన్నీ రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల కొంతమంది పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా సీట్లు ఇవ్వలేకపోయాం ఈ యొక్క టోటల్గా మనకు జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కొంతమందిని అకామిడేట్ చేసుకోలేకపోయాం కానీ ఒక హామీ ఇచ్చాం వాళ్ళు కూడా ఏ విధంగా చేయగలుగుతామో రాజకీయంగా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పాం వాళ్ళు కూడా పూర్తిగా సహకరించారు కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు తప్ప ఎప్పుడూ లేనంతగా సహకరించారు ఇప్పుడు దీనిపైన మీ అందరిపైన ఇంకొక బాధ్యత కూడా ఉంది ఆ బాధ్యత ఏంటి దగ్గర దగ్గర 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు ఎప్పుడూ లేదు పార్టీలో ఆల్ ఆర్ యంగ్స్టర్స్ వచ్చారు చదువుకున్న వాళ్ళు వచ్చారు చదువుకున్న వాళ్ళు వచ్చారు యంగ్స్టర్స్ వచ్చారు కొత్త వాళ్ళు వచ్చారు 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు పాత మంత్రులు 45 సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీకి 18 మంది న్యూ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిస్తే దగ్గర దగ్గర 80 మంది దాకా కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు ఇవన్నీ ఈ కాంబినేషన్స్ అన్నీ ఆలోచించినప్పుడు ఒక కుటుంబమే ఇంటిగ్రేషన్ కొంచెం ఇబ్బంది ఉంటుంది భార్య భర్త పిల్లల మధ్యలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ ఆ ఫ్యామిలీని యునైట్ చేయడం కోసం నిత్యం ఆ కుటుంబ పెద్ద కానీ కుటుంబంలో ఉండి అందరూ ఆలోచిస్తారు ఇక్కడ కూడా రాజకీయ పార్టీ కూడా అంతే ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు కూర్చొని ఒక నిమిషం మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి ఒకవేళ మా ఇంట్లో ఏమీ లేవంటే అది మీరు బుకాయించినట్టు అవుతుంది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ మీరు మేనేజ్ చేయగలుగుతున్నాం అదే మార్గం నా మీద ఒక బాధ్యత ఉంది ఆ రోజు ప్రజలందరూ కూడా విశ్వసించారు నేను కూడా రెండు విషయాలే పెట్టుకున్నాను ఒకటి గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి రెండోది అదే సమయంలో అనుకున్న ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆశయం కోసం మనం పనిచేయాలి దీంట్లో మళ్ళీ బ్యాలెన్సెస్ అన్నీ కూడా చేసి తెలుగుదేశం పార్టీ ఆశయం కోసం అంటే సోషల్ రీఇంజనీరింగ్ అని ఇవన్నీ చేశాం ఇవన్నీ రీఇంజనీరింగ్ చేసిన తర్వాత మీలో కొంతమంది ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది చేయని తప్పులు లేవు బెదిరించింది లేదు అన్నీ చేశారు ఏమైంది ఎన్నికల్లో ఎందుకు 11 పడిపోయారు ఎన్ని సర్వేలు చెప్పించుకున్నారు వాళ్ళు మేము గెలిచిపోయాం 150 వచ్చాయి 170 వచ్చాయి 175 మాకే వస్తాయని చెప్పారా లేదా ఎందుకు గెలవలేకపోయారు అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులన్నీ ప్రజల్లో మనసుల్లో ఉన్నాయి విధి లేని పరిస్థితుల్లో ఎవరు మాట్లాడలేకపోయారు లాస్ట్కి వచ్చే కొద్దికి ఒకవేళ మనం కూడా నిలబడుకోలేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏమేదో నాకు తెలియదు నిలబడ్డాం నిలదొక్కున్నాం ఎదిరించాం అండగా ఉన్నాం అందుకే మొత్తం రాష్ట్రం అంతా ర్యాలీ అయ్యి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక విప్లవం 93% స్ట్రైక్ రేట్ వచ్చింది ఈరోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది నేను ఓటేశాను నేను పనిచేశాను నేను కష్టపడ్డాను ఇవన్నీ వాస్తవాలు అమెరికా నుంచి కొంతమంది వచ్చారు ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు
ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటు వేయడానికి గెలిపించడానికి నెల రెండు నెలలు మూడు నెలలు ఇక్కడుండి గెలిచిన తర్వాత వెళ్ళారు. వాళ్ళలో డెఫినెట్గా ఉంటుంది నా వల్ల ఈ పార్టీ గెలిచింది. ఒక నాయకుడు ఉన్నాడు జైలుకు పోయాడు, ఒక నాయకుడు ఉన్నాడు టార్చర్ అనుభవించాడు, ఒక కార్యకర్త ఉన్నాడు నిద్రపోలేకపోయాడు ఇంట్లో, వాళ్ళల్లో కూడా ఉంది. ఏంటి ఇన్ని జరిగాయి కాబట్టి ఏం చేయాలి నేను కూడాని. కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడు కష్టమే అవుతుంది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం, అదే మరి తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికీ వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను 95 సీఎంగా పనిచేస్తానని. 95 సీఎంగా పనిచేసినప్పుడు ఇక్కడ నా ముందర కనపడే వాళ్ళు ఒక రామకృష్ణ ఒకటే కనపడొస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరున్నారు తెలియదు అప్పట్లో పార్టీలో. బొచ్చయ్య ఉన్నాడు, సత్యనారాయణమూర్తి ఉన్నాడు, రామకృష్ణ ఉన్నాడు, అదే మరి రామ్మోహన్ ఉన్నాడు, నరేంద్ర, అదే మరిగా శ్రీనివాసరావు, వీళ్ళు కొంతమంది ఒక 10 మంది ఉంటారు ఇక్కడ. అంటే మామూలుగా మనకు జరిగే పరిణామాలు మీరు చూసినప్పుడు ఒక పార్టీ జర్నీలో తెలుగుదేశం పార్టీకి కొన్ని కుటుంబాలు అంకితమైనాయి ఇంత పాపులేషన్ అని. కొన్ని చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది అడిషనల్గా వస్తూ ఉంటారు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండే వాళ్ళు ఉంటున్నాం, వాళ్ళ కుటుంబంలో ఉండే కూడా మళ్ళా పార్టీలో పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. చనిపోయినప్పుడు కొంతమంది భయపడతారనుకుంటే కూడా భయపడకుండా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ మనం అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా లేకపోతే ఒక కొహిషన్తో పనిచేస్తే తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మనం ఫుల్ఫిల్ చేయలేం. అదే సమయంలో మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు. ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది. అదే మరి ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీఫ్ మినిస్టర్ పడుతుంది, ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి. అంటే ఈ విషయం మీరు ఒక్క విషయం మీరు చూస్తే ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండూ ఉంటాయి. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి గుర్తుపెట్టుకుంటూనే నేను మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మాట్లాడి నేను 95లో నేను చాలాసార్లు చెప్పాను, 95లో నేను సీఎం అయినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం అదే సమయంలో ప్రజలు కూడా అదే మరిగా ఆశీర్వదించారు. మనం ఫైనల్గా ఒకటి చెప్తున్నా మీకు, ఎవరైనా సరే సక్సెస్ చూడండి, ఒక రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే మనము ప్రవర్తించిన విధానం వల్లనే తిరిగి మన ఎలక్షన్ కానీ మనకు వచ్చే మెజారిటీ కానీ డిపెండ్ అవుతుంది. సింపుల్, దీనికి పెద్ద ఫార్ములా లేవు, దీన్ని ఇచ్చేయాల్సిన పని లేదు. నేను అందుకనే మొన్న ఎన్నికల్లో చూసినప్పుడు నాకే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ కూడా వచ్చే పరిస్థితి. సర్వేలు చేస్తే నేను ఒక్క సర్వే పైన ఆధారపడలేదు, ఫస్ట్ టైం అంత మనుపు కూడా చేశాం, కానీ ఈసారి మాత్రం 0.001% కూడా రిస్క్ చేయకూడదు అనే ఉద్దేశంతో చాలా సర్వేలు చేశాను, అనలైజ్ చేసుకున్నాం, అసెస్ చేశాం, ఫైనల్గా నిర్ణయం చేశాం. ఆ నిర్ణయం రైట్ అని కూడా ప్రూవ్ అయింది.
కొన్ని దిక్కుల కంపల్షన్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు కూడా కలిసి వచ్చాయి. వేవ్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఓవరాల్ గా మనం చేసిన ప్రతి ఒక్క నిర్ణయం అన్లెస్ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతే తప్ప అదర్వైజ్ అన్ని దిక్కుల గెలిచే పరిస్థితికి వచ్చాం. అక్కడ కూడా కరెక్ట్గా జరుగుంటే 25కి 25 పార్లమెంట్లు గెలిచుండేవాళ్ళం. అసెంబ్లీలో కూడా ఇంకా 1-2 పోయింటాయేమో కానీ అన్ని సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈ 4 నెలలు ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆల్సో. ప్రజలకు కూడా మీ ద్వారా అర్థం కావాల్సిన అవసరం ఉంది. మొత్తం నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ డే ప్రజలకు వాస్తవాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో